హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వెబ్టెక్. నా పేరు కళ్యాణ్. మనం జావాస్క్రిప్ట్ ప్రాక్టికల్ సిరీస్ మొదలు పెట్టుకోవచ్చున్నాం. ఈ సిరీస్లో జావాస్క్రిప్ట్తో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్స్ని రియల్ టైమ్ ప్రోగ్రామింగ్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో కొన్ని ఎక్సర్సైజెస్ ద్వారా ఈ సిరీస్లో తెలుసుకుంటాం. జావాస్క్రిప్ట్లో మన ప్రోగ్రామింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి కూడా సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూస్లో ఎక్కువగా అడిగే ప్రాక్టికల్ కాన్సెప్ట్స్ని ఈ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి కూడా ఈ సిరీస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ సిరీస్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక సైట్ రికమెండ్ చేస్తాను, అదే W3 Resource. ఈ W3 Resource అనే సైట్లో జావాస్క్రిప్ట్కి సంబంధించి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాక్టికల్ విత్ సొల్యూషన్ ఎక్సర్సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. వీటిని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. నేను ఈ సిరీస్లో కవర్ చేసే టాపిక్స్తో పాటు మీరు పర్సనల్గా ఈ కాన్సెప్ట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు డెవలపర్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఈ సైట్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. జావాస్క్రిప్ట్ ప్రాక్టీస్లో ఇప్పుడు మన ఫస్ట్ కాన్సెప్ట్ రివర్స్ స్ట్రింగ్. అంటే మనకి ఏదైనా ఒక పదం ఉంటే ఆ పదాన్ని మనం జావాస్క్రిప్ట్లో రివర్స్లో ఎలా చూపిస్తాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్లో నేను యాపిల్ అని రాసి ఈ రివర్స్ బటన్ దగ్గర క్లిక్ చేశాను. చూడండి, ఈ యాపిల్ అనేది ఇప్పుడు మనకి రివర్స్లో వచ్చింది. అలాగే ఈ యాపిల్ బదులు నేను సినిమా అని రాశాను. రివర్స్ చేస్తే చూడండి, ఈ సినిమా అనేది మనకి రివర్స్లో ఇలా అవుట్పుట్ వచ్చింది. అలాగే మనం ఏ పదం అయితే ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్లో రాస్తామో అది మనకి రివర్స్లో అవుట్పుట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాల్ అని రాశాను, చూడండి ఇలా వచ్చింది. సో దీన్ని మనం జావాస్క్రిప్ట్లో ఎలా అచీవ్ చేయగలం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ విజువల్ స్టూడియో కోడ్లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేసి దీనికి రివర్స్ స్ట్రింగ్ అని ఒక పేరు పెట్టాను. దీనికి HTML ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ ఫైల్ లోపల ఒక బాయిలర్ ప్లేట్ క్రియేట్ చేసి ఈ బాడీ లోపల ఒక ఎలిమెంట్, ఈ ఎలిమెంట్కి కంటైనర్ అని ఒక పేరు పెట్టాను. ఈ ఎలిమెంట్ లోపల ఒక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకొని దీనికి టైప్ టెక్స్ట్ అని ఇచ్చి ఒక ప్లేస్ హోల్డర్, ఈ ప్లేస్ హోల్డర్కి ఎంటర్ ఏ స్ట్రింగ్ అని ఒక టెక్స్ట్ రాశాను. తర్వాత ఒక బ్రేక్ ట్యాగ్ ఇచ్చి ఒక బటన్, ఈ బటన్కి రివర్స్ అని ఒక టెక్స్ట్ రాశాను. అలాగే ఈ బటన్కి ఒక క్లిక్ ఈవెంట్, అది ఆన్ క్లిక్ ఈవెంట్ ఇచ్చి ఈ ఆన్ క్లిక్ ఈవెంట్కి మనం వాల్యూ కింద ఒక ఫంక్షన్ పాస్ చేస్తాం. అదే మనం జావాస్క్రిప్ట్లో ఇప్పుడు క్రియేట్ చేయబోయే ఫంక్షన్. అండ్ నెక్స్ట్ స్టెప్లో దీని అవుట్పుట్ చూపించడానికి ఒక బ్రేక్ ట్యాగ్ తీసుకొని ఈ పీ ట్యాగ్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని, తర్వాత మనకు వస్తున్న అంటే ఇన్పుట్ ఫీల్డ్ నుంచి మనకి రివర్స్ అయ్యి వస్తున్న అవుట్పుట్ని ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో చూపిస్తాం. దీనికి కూడా ఒక ఐడి ఇచ్చి రిజల్ట్ అని ఒక వాల్యూ ఇచ్చాను. తర్వాత ఇన్పుట్ ఫీల్డ్కి కూడా ఒక ఐడి ఇచ్చి ఈ ఐడికి ఇన్పుట్ స్ట్రింగ్ అని ఒక వాల్యూ పాస్ చేశాను. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్తే ఈ జావాస్క్రిప్ట్ ప్రాక్టీస్ అనేది మన ప్రాజెక్ట్ ఫోల్డర్, ఈ లోపల రివర్స్ స్ట్రింగ్ అని ఒక వెబ్ పేజ్ క్రియేట్ అయింది. దీని మీద క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం రాసిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ రివర్స్ బటన్ క్లిక్ చేస్తే ఈ టెక్స్ట్ మనకి రివర్స్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. సో దానికోసం డాక్యుమెంట్ లోపల ఒక స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొని స్క్రిప్ట్ ట్యాగ్ లోపల ఒక ఫంక్షన్, ఈ ఫంక్షన్కి రివర్స్ స్ట్రింగ్ అని ఒక పేరు పెట్టారు. ఇలా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఇప్పుడు మన బటన్ ఉంది కదా, ఈ బటన్కి ఆన్ క్లిక్ ఈవెంట్కి వాల్యూ కింద ఈ రివర్స్ స్ట్రింగ్ని ఈ ఫంక్షన్ని పాస్ చేశారు. తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టార్గెట్ చేయాల్సింది ఈ ఇన్పుట్ ఫీల్డ్, అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ నుంచి వస్తున్న వాల్యూస్ని. సో దానికోసం నేను కాన్స్ట్ ఇన్పుట్ వాల్యూ అనే ఒక వేరియబుల్ తీసుకొని దీనికి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, అంటే ఇది ఐడి ఎలిమెంట్ కదా, ఎందుకంటే మనం ఐడి అని పాస్ చేస్తాం. ఈ ఐడికి ఉన్న వాల్యూని టార్గెట్ చేసి, అంటే ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ అనేది ఐడి వాల్యూ. సో ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్ ఇలా పాస్ చేసి ఇప్పుడు డాట్ వాల్యూ, అంటే ఈ ఇన్పుట్ నుంచి వస్తున్న వాల్యూని ఈ ఇన్పుట్ వాల్యూ అనే వేరియబుల్కి అసైన్ చేసాం. ఇంకొక వేరియబుల్ తీసుకొని దీనికి రివర్స్డ్ అనే ఒక పేరు పెట్టారు. తర్వాత ఈ ఇన్పుట్ వాల్యూ, అంటే ఇన్పుట్ వాల్యూ అనే వేరియబుల్ నుంచి వస్తున్న వాల్యూకి మనం ఇన్పుట్ వాల్యూ దీన్ని స్ప్లిట్ చేసి, ఈ స్ప్లిట్ అనేది జావాస్క్రిప్ట్లో ఒక మెథడ్, ఈ స్ప్లిట్ మెథడ్ తీసుకొని ఒక ఎంప్టీ స్ట్రింగ్ పాస్ చేశారు.
తర్వాత రివర్స్ అనేది కూడా ఒక జావాస్క్రిప్ట్లో ఒక మెథడ్, దీన్ని కూడా అప్లై చేసి ఆ వస్తున్న టోటల్ వాల్యూని జాయిన్ అనే మెథడ్ ద్వారా జాయిన్ చేసి ఈ జాయిన్కి కూడా ఈ పారాన్సిస్ లోపల ఒక ఎంప్టీ స్ట్రింగ్ పాస్ చేశారు. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనకి ఇన్పుట్ ఫీల్డ్ నుంచి వస్తున్న వాల్యూని ఈ ఫంక్షన్ ద్వారా రివర్స్ చేసి ఆ వస్తున్న అవుట్పుట్ని ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి కంటెంట్ కింద పంపిస్తాం. సో దానికోసం ఈ పారాగ్రాఫ్ ఐడిని కూడా టార్గెట్ చేసి ఈ వాల్యూని దానికి పాస్ చేయాలి. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇక్కడ ఐడి రిజల్ట్ కాబట్టి ఈ పారాన్సిస్ లోపల రిజల్ట్ అని పాస్ చేసి ఈ లోపల ఉన్న టెక్స్ట్ కంటెంట్కి మనం ఈ రివర్స్ నుంచి వస్తున్న, అంటే ఈ రివర్స్ అనేది వేరియబుల్, ఈ వేరియబుల్ నుంచి వస్తున్న అవుట్పుట్ని ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో చూపిస్తున్నాం. ఓకే, సో సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్కి వెళ్ళి చూడండి, రిఫ్రెష్ చేసి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని రాశారు. ఓకే, రివర్స్ దగ్గర క్లిక్ చేస్తే చూడండి మనం రాసిన టెక్స్ట్ ఇక్కడ రివర్స్లో మనకు అవుట్పుట్ వచ్చింది. అలాగే మనం ఏదైతే రాస్తామో 1 2 3 4 5 6 7 8 9 అని రాసి రివర్స్ అని క్లిక్ చేశారు. చూడండి 9 8 7 6 5 4 3 2 1 ఇలాగే మనకి రివర్స్లో అవుట్పుట్ వచ్చింది. అయితే ఇక్కడ ఈ స్ట్రింగ్ని రివర్స్ చేయడానికి మనం ఈ రివర్స్ మెథడ్ అనేది ఒకటి యూజ్ చేసాం. కొన్ని కొన్ని కండిషన్స్లో లేదా కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా మనల్ని ఈ రివర్స్ మెథడ్ యూజ్ చేయకుండా వస్తున్న స్ట్రింగ్ని రివర్స్ చేసి మనకు అవుట్పుట్ కింద చూపించమంటారు. సో ఆ సిచ్యువేషన్లో మనం ఈ రివర్స్ మెథడ్ యూజ్ చేయకుండా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి మనం వస్తున్న స్ట్రింగ్ని రివర్స్ చేసి అవుట్పుట్ చూపించవచ్చు. అది ఎలా అంటే ఈ ఫంక్షన్ని కామెంట్ చేసి, అయితే ఈ ఇన్పుట్ వాల్యూకి ఆల్రెడీ మనం ఈ ఐడి అసైన్ చేసాం కదా, దాన్ని కాపీ చేసి నేను ఒక కొత్తగా ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్ దీనికి కూడా రివర్స్ స్ట్రింగ్ అనే ఒక పేరు పెడుతున్నాను. పేరు పెట్టి ఈ ఫంక్షన్ బాడీ లోపల రివర్స్ స్పెల్లింగ్ తప్పు రాశాను. ఓకే, ఇప్పుడు ఈ ఇన్పుట్ వాల్యూని కాపీ చేసాం కదా, ఇది ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ స్టెప్లో లెట్ అనే కీవర్డ్ తీసుకొని రివర్స్డ్ అనే వేరియబుల్కి ఒక ఎంప్టీ స్ట్రింగ్ పాస్ చేశాం. తర్వాత ఒక లూప్ తీసుకొని అది ఫార్ లూప్ తీసుకొని లెట్ ఐ అనే వేరియబుల్ తీసుకొని ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇన్పుట్ వాల్యూ ఉంది కదా, ఈ ఇన్పుట్ వాల్యూ డాట్ లెంత్ మైనస్ వన్, ఇన్పుట్ వాల్యూ డాట్ లెంత్ మైనస్ వన్, తర్వాత ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, అలాగే ఐ మైనస్ మైనస్ అంటే డిక్రిమెంట్ అనమాట, మైనస్ మైనస్. తర్వాత మనం ఫంక్షన్ బాడీ లోపల, అంటే ఈ ఫర్ లూప్ బాడీ లోపల ఈ రివర్స్డ్ ఆర్ ఈక్వల్ టు ఈ ఇన్పుట్ వాల్యూకి మన వేరియబుల్ ఐ, దీన్ని పాస్ చేసాం. అండ్ నెక్స్ట్ స్టెప్లో అండ్ ఈ రివర్స్డ్ వేరియబుల్ నుంచి వస్తున్న అవుట్పుట్ని ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి అసైన్ చేస్తాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఈ ఐడికి వాల్యూ రిజల్ట్, దీనికి టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్డ్. ఈ వేరియబుల్ నుంచి వస్తున్న అవుట్పుట్ని మన పారాగ్రాఫ్ ట్యాగ్కి కంటెంట్ కింద అసైన్ చేస్తాం. సో సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్కి వెళ్తే చూడండి, రిఫ్రెష్ చేశాను, మళ్ళీ 8 9 10 11 12 13 ఇలాగా ఒక నెంబర్ పాస్ చేశాను. రివర్స్ దగ్గర క్లిక్ చేస్తే చూడండి ఈ నెంబర్ అనేది రివర్స్ అయ్యి మనకి ఇలా అవుట్పుట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆకాష్ అని ఒక పేరు రాసి రివర్స్ బటన్ దగ్గర క్లిక్ చేశాను. చూడండి మనం రాసింది ఇప్పుడు రివర్స్లో మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇలాగా ఏదైనా స్ట్రింగ్ని మనం అవుట్పుట్ కింద రివర్స్లో చూపించాలి అంటే, అది కూడా ఈ రివర్స్ మెథడ్ వాడకుండా చూపించాలంటే ఈ ఫర్ లూప్ తీసుకొని ఈ ఫర్ లూప్ ద్వారా మనకు వస్తున్న కంటెంట్ని రివర్స్ చేసి ఇలా అవుట్పుట్ కింద చూపించవచ్చు.